అందరికీ నమస్కారం. నేను రాయపాటి శైలజ, రాయపాటి సాంబశివరావు గారి తమ్ముడు కూతుర్ని. ఏదైతే నిన్నటి నుంచి మీడియాలో ప్రచారం అవుతుందో, రాయపాటి కుటుంబం టీడీపీని వీడిపోతుందనేది, దాంట్లో ఎంతమాత్రం వాస్తవం లేదండి. రాయపాటి సాంబశివరావు గారి అబ్బాయి రాయపాటి రంగారావు గారు ఏదైతే ఆ రెసిగ్నేషన్ సమర్పించడం అనేది కేవలం ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. దీనికి మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ లేదు. సరే, రెసిగ్నేషన్తో అయితే మేము కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కదా, ఎందుకంటే తనకు అసంతృప్తి ఉంది, సీట్ ఇవ్వలేదు అని అసంతృప్తి ఉంది కాబట్టి బయటకు వెళ్ళిపోయారు అనుకునేవాళ్ళం. కానీ దాని తర్వాత తను చేసిన చర్యలు కానివ్వండి, మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము అసలు సపోర్ట్ చేయట్లేదు. దానికి మాకు ఎటువంటి సంబంధమే లేదు. ఇన్నాళ్ళు నచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు, ఇన్నాళ్ళు మీకు నచ్చారు. 2014లో నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ వీడి 2014 టీడీపీలోకి వచ్చామో, అప్పటి నుంచి కూడా టీడీపీతోనే కలిసి ప్రయాణిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ నచ్చింది, టీడీపీ వాళ్ళ ఐడియాలజీ నచ్చింది, వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు నచ్చినాయి, చంద్రబాబు గారి విజన్స్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, అవన్నీ నచ్చే ఆ రోజు ఈ పార్టీలోకి చేరాం. మరి ఈ రోజు మనకి సీట్ ఇవ్వట్లేదు అనే కేవలం ఒకే ఒక్క బాధతో కానివ్వండి, కోపంతో కానివ్వండి, చంద్రబాబు గారిని కానివి, లోకేష్ గాని గారిని ఆ మాటలు అంటాం మాత్రం చాలా తప్పు. దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. అలాగే శ్రీనివాస్ గారు ఎవరైతే ఇంతకుముందు ZPTCగా తీశారో, ఆయన కూడా సపోర్ట్ చేయట్లేదు. సాంబశివరావు గారు కానివ్వండి, ఎవరు కూడా పార్టీతోనే ఉంటాయి. ఎందుకంటే మేము ఆ సంస్కృతి అనేది ఏదైతే అవసరానికి ఒక పార్టీ వీడి ఇంకో పార్టీలోకి చేరటం అనే సంస్కృతి అయితే మాకు ఫ్యామిలీలో లేదు. ఒక విలువలు ఉన్న ఫ్యామిలీ ఎప్పుడు కూడా కాంగ్రెస్లో ఉన్నా కూడా ఎప్పుడు టీడీపీ వాళ్ళని ఎక్కడా తిట్టలేదు, చంద్రబాబు గారిని దూషించలేదు. ఏ పార్టీ అయినా సరే కేవలం వాళ్ళకి హెల్ప్ చేయటం అనే ఒకే ఒక పాలసీ పెట్టుకున్నారు సాంబశివరావు గారు, అలానే ఇప్పటి వరకు కూడా కొనసాగారు. దీనివల్ల ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల కానివ్వండి, చేస్తున్న చేష్టల వల్ల కానివ్వండి, నష్టపోయేది ఈరోజు ఫ్యామిలీగా ఆ కుటుంబంకి ఏదైతే ఇన్నాళ్ళు పేరుందో ఆ పేరే నష్టం వస్తుంది, తప్పితే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే లోకేష్ గారికి కాదు. సో మేము ఈరోజు బయటకు వచ్చి చెప్పేది ఏంటంటే, ఫరెవర్ మేము టీడీపీతోనే ఉంటాము, చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం, లోకేష్ గారు వెంటే నడుస్తాం. సో ఎవరు కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఇది ఫ్యామిలీ మొత్తానికి రుద్దద్దండి. త్వరలో కూడా మా ఫ్యామిలీ మీడియా ముందుకు వచ్చి ఇదే విషయాన్ని వెల్లడిస్తారు. థ్యాంక్ యూ.